హాయ్ విఎస్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? లేదంటే కింద రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేశారంటే మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. ఇప్పుడు మనం మంచి స్నాక్ ఐటెం క్రిస్పీ కార్న్ తయారు చేయడం చూద్దాం. స్వీట్ కార్న్తో తయారు చేసే ఈ ఐటెం చాలా బాగుంటుంది, అందరూ ఇష్టపడతారు. క్రిస్పీ కార్న్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. స్వీట్ కార్న్ 250 grams, ఉల్లిపాయలు 1/2 cup, కార్న్ ఫ్లోర్ 2 tablespoons, మైదా పిండి 1 tablespoon, నిమ్మరసం 1 tablespoon, చాట్ మసాలా 1/2 teaspoon, కారం పొడి 1 teaspoon, మిరియాల పొడి 1/2 teaspoon, సాల్ట్ 1 teaspoon లేదా టేస్ట్ తగినంత, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. క్రిస్పీ కార్న్ తయారు చేసుకోవాలంటే ముందుగా స్వీట్ కార్న్ని ఉడికించి పెట్టుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకుని చిటికెడు సాల్ట్ వేసుకుని మనకు కావలసిన స్వీట్ కార్న్ని వేసుకుని ఉడికించుకోవాలి. స్వీట్ కార్న్ ఉడకడానికి 4 to 5 minutes పడుతుంది. ఇలా స్వీట్ కార్న్ ఉడికిన తర్వాత గింజలన్నీ పైకి వస్తాయి, అప్పుడు స్ట్రైనర్తో తీసుకుని వేరే బౌల్లోకి వేసుకోవాలి. దాంట్లో 2 tablespoons కార్న్ ఫ్లోర్, 1 tablespoon మైదాపిండి, 1/2 teaspoon సాల్ట్, 1/2 teaspoon కారం పొడి, 1/2 teaspoon మిరియాల పొడి, 1/2 teaspoon చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ స్వీట్ కార్న్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. బాగా కలిపాం కదా, ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక మనం కలిపెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్ని, ఈ ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వీటిని అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 1 teaspoon ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. దాంట్లో 1/2 cup ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1/2 teaspoon సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో 1/2 teaspoon కారం పొడి, 1/2 teaspoon గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ వేసుకొని కలుపుకోవాలి. మన దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకుంటే బాగుంటుంది. పిల్లలు ఇష్టపడతారు అనుకుంటే టమాటా కెచప్ వేసుకోవచ్చు, ఇవి ఆప్షనల్, మనం ఉంటేనే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక డీప్ ఫ్రై చేసుకున్నాం కదా స్వీట్ కార్న్ని, ఇందులో వేసుకుని కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర చల్లుకుని గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.